Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Atchannaidu Josiam Adurs ఏపీలో కొత్త రాజకీయ పార్టీ మీద జరుగుతున్న ప్రచారంతో తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా అలర్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. గత 24 గంటలుగా ఏపీలో కొత్త పార్టీ మీదనే టీడీపీలో విస్తృతమైన చర్చ సాగుతోందని తెలుస్తోంది. అనుకూల మీడియాలోనూ దీని మీదనే డిబేట్స్ సాగుతున్నాయి. ఇక ఏపీలో ముద్రగడ పద్మనాభానికి ఒక బలమైన సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది. ఆయన ప్రభావం కూడా గట్టిగానే ఉంటుంది. ఇక ఆయన రంగంలోకి దిగితే యాంటీ టీడీపీగానే కథ ఉంటుంది అన్న లెక్కలు కూడా ఉన్నాయి. దాంతో టీడీపీలో సీరియస్ డిస్కషన్ సాగుతోందని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉండగానే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఏపీకి చంద్రబాబు నాయకత్వమే శరణీయమని చెప్పడం విశేషం. ఏపీ వైసీపీ ఏలుబడిలో అస్తవ్యస్తమైపోయిందని ఆయన విమర్శించారు. అన్ని రంగాలు కునారెల్లాయని, ఏపీలో పాలన అన్నదే లేదని, అభివృద్ధి జాడ లేదని, వ్యవస్థలు కుప్పకూలాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని, ఈ టైంలో చంద్రబాబు లాంటి సమర్థుడి నాయకత్వం అవసరమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అచ్చెన్న సంచలన కామెంట్స్ చేయడం విశేషం. ఏపీలో మూడవ పార్టీ అంటూ వస్తున్న వార్తలకు రియాక్షన్ గానే దీనిని చూడాలని అంటున్నారు. ఒక విధంగా ఏపీలో కొత్త పార్టీ ఏర్పాటు ప్రతిపాదనలు సాగుతున్న నేపథ్యంలో ఇక ప్రయోగాలకు ఇది సమయం కాదని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారాన్ని హస్తగతం చేసుకున్న జగన్ ఏపీలో అన్ని వర్గాలను మోసం చేశారని కూడా టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అంతేకాదు ఏపీలో ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి జగన్ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఇక కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో ఇదే రకమైన మోసం జరిగిందని అన్నారు. చంద్రబాబు వస్తేనే ఉద్యోగ కార్మిక వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందని అచ్చెన్నాయుడు అంటున్నారు. అంటే టీడీపీ పవర్ఫుల్ నినాదమైన సమర్థుడు చంద్రబాబుని మళ్ళీ జనం ముందుకు తీసుకెళ్లడానికి రెడీ అవుతోంది అని తెలుస్తోంది. జనాలు సైతం ఈసారి టీడీపీకే ఓటు చేస్తారని, మరే పార్టీని నమ్మరని కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తానికి మూడవ పార్టీ అంటూ ప్రచారం జరుగుతున్న గంటల వ్యవధిలోనే టీడీపీ అలర్ట్ కావడం, చాలా దూకుడుగా రియాక్ట్ కావడం బట్టి చూస్తూ ఉంటే ఏపీలో ఈసారి రాజకీయ సమరం మామూలుగా ఉండే అవకాశాలే లేవంటున్నారు. చూడాలి మరి చంద్రబాబు సమర్థ నాయకత్వం నినాదం టీడీపీకి ఏ విధంగా మేలు చేస్తుందో.